మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మహానాడులో చంద్రబాబు నాయుడు అమరావతిలో పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 54,000 పట్టాలు పంపిణీ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే సెంటు స్థలం సమాధులతో పోల్చడం పేదవారిపై ఆయనకి ఉన్న ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని నేను అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన హయాంలో 54,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకొని ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని అన్నారు. 54,000 మంది నిరుపేదలకి తన స్వహస్తాలతో స్వయంగా పట్టాలు పంపిణీ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. నిన్న మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలేనని, కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో కొత్తగా ఏమీ లేదని ఆయన అన్నారు. గతంలో 2014-2019 నువ్వు చెప్పినటువంటి 2,000 ఆ 2,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయావు. ఆ చివరి 3-4 నెలల్లో 50,000 మందికి ఇచ్చి అది కూడా 1,000 రూపాయలు ఇచ్చి మామా అనిపించావు. మరి ఇవాళ 3,000 రూపాయలు ఇస్తానంటే దాన్ని ఎట్లా నమ్ముతారు అని మీ నమ్మకం? అంటే మనకున్నటువంటి మీడియా పవర్లోనూ లేకపోతే ఒక సుశిక్షిత కార్యకర్తలు ఉన్నారు కాబట్టి 10 సార్లు అబద్దాన్ని మనం మాట్లాడితే దాన్ని నమ్ముతారనా, లేకపోతే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువనా, ఏ నమ్మకంతో ఇవన్నీ కూడా మళ్ళా వల్లిస్తున్నావో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఏది మాట్లాడాలన్నా రైతుకు సంబంధించి రైతు రుణమాఫీ అన్నాం, రైతుకు పోయింది 20,000 ఇస్తాడు. ఏది చెప్పాలన్నా కూడా దానికి నీ చరిత్రని నిన్ను వెక్కిరిస్తావు, నీ చరిత్రనే నిన్ను వెక్కిరిచ్చేటువంటి క్రమంలో ఉన్న నువ్వు ఈరోజు నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి నేను ముందుకు వచ్చి ఇవన్నీ చేస్తాను అని అంటే అది ఏ రకంగా అది సమంజసమో ఆయన చెప్పాలి. కనీసం ఆయన కాకుండా ఇంకొక వ్యక్తి కొత్తగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా ఆయన చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, మేము తెలుగుదేశం పార్టీలో మేము ఏదో చేయబోతున్నాం, మా కొత్త నాకున్న తెలివితేటలు చంద్రబాబు నాయుడు పనికిరాడు, ఆయన మించిన తెలివితేటలు నేను ఇవన్నీ చేస్తానంటే పోనీ ఏదైనా చేస్తాడేమో అని చెప్పి అనుకోవచ్చు. 15 సంవత్సరాలు అనే అవకాశం ఇచ్చి అనుభవం ఉన్నది కదా అని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 1% ఓట్లతో ఎక్కువ ఓట్లతో గెలిపించి ముఖ్యమంత్రి బాధ్యత ఇస్తే విఫలమైనటువంటి నువ్వు మళ్ళా నేనే వచ్చి నేనే అంటే నేనే చేస్తానని అంటే ప్రజలు ఏమనుకోవాలని నీ ఉద్దేశం?